లాస్ట్ గా మీరు లెట్స్ ఓట్ అనే పాయింట్ మీద ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు అంటే రజనీకాంత్ గారు ఎడ్యుకేటెడ్ పీపుల్లో చాలా వరకు మార్క్ పాజిటివ్ మార్కులు అయితే వస్తున్నాయండి. మేము 15 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానంలో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ పాజిటివ్ ట్రెండ్ టువర్డ్స్ ది ఎలక్షన్. చాలామంది ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ విషయం ఏమొస్తుందంటే చాలామంది కొన్ని క్వశ్చన్లు అడిగితే దానికి మేము ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఇదేంటంటే ఈరోజు మేము ట్యాక్స్లు పే చేస్తున్నాము, ఈ ట్యాక్స్లు ఎందుకు పే చేస్తున్నామండి, ఇది భారతదేశం మన బార్డర్స్ రక్షించుకోవడానికో లేకుంటే ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికో క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వడానికో అని మేము మా డబ్బులు మేము ఇస్తుంటే ఈ డబ్బులన్నీ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు గెలవడానికి ఉండాలి. అది ఎందుకు చేస్తున్నారు? రాజకీయ పార్టీలు ప్రభావితం చేసేట్టు ఉండాలా, సెన్సిటైజ్ చేసేట్టు ఉండాలా. కరెక్ట్, ప్రెజర్ గ్రూప్ గా తయారైతేనే అవుతుంది. ఇది ఒక 10% వరకు లిమిట్ చేసి కరెక్ట్ అది అడుగుతున్నారు. అది ఏమి దేర్ ఇస్ నో యాక్షన్ టువర్డ్స్ దట్ దిస్. ఎందుకని మేము ఎందుకు పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి ఎలక్షన్స్లో? వాళ్ళని గెలిపించడం మాకు ముఖ్యంగా కదా, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇదే విషయాన్ని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కేటీఆర్ని ఇదే విషయం అడిగితే ఆయన నిర్ద్వందంగా ఖండించారు. ఈ దేశంలో చాలా కేవలం 3% 4% ఉన్న ట్యాక్స్ పేయర్సే దేశం మొత్తాన్ని భరించట్లేదు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు వినియోగదారుడు, వినియోగదారుడుగా ఉన్న ప్రతి వాళ్ళు ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి సందర్భంలో ఎవరొకరు ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి దేశంలో ఏదైతే ట్యాక్స్ పేయర్స్గా చెప్పబడుతున్న ఈ అతి కొద్ది మంది గుప్పిడి మంది మేము దేశాన్ని మొత్తం మోస్తున్నాం అని చెప్పి అపోహ పడొద్దు. దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు దేశానికి ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు పన్నుల రూపంలో అని ఒక ఒక లైట్నింగ్ ఆయన ఇచ్చారు, ఆయన ఆలోచన ఇచ్చిన పరిస్థితి. కరెక్టే, ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ కరెక్టే. అందుకనే ఆ కామన్ పీపుల్ అడుగుతున్నారు, నేను ట్యాక్స్ కడుతున్నాను, నా ట్యాక్సెస్ ఎందుకు మీరు ఫ్రీ బీచ్ ఇచ్చేసి వాళ్ళని సోమరు చేస్తున్నారు? ఇప్పుడు చైనీస్లో ఒక ప్రవర్బ్ ఉంది, డోంట్ గివ్ దెమ్ ఎ ఫిష్, ట్రై టు ట్రైన్ దెమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. ఇప్పుడు మనం అగ్రికల్చర్ అంతా కూడా రూరల్ ఏరియాస్లో వాళ్ళు తాగి తిని ఏమి దెర్ ఇస్ నో ఇన్సెంటివ్ ఫర్ దెమ్ టు గో టు వర్క్. అది మంచిదే దేశానికి, దేశానికి మంచిది కాదు. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీని చూసుకుని ఇంకో పార్టీ వాళ్ళు వీళ్ళు 10 లాక్స్ మేము ఇస్తున్నామంటే ఇంకోరు 20 లాక్స్ ఇస్తుంటారు, ఇంకోరు 30 లాక్స్ అంటారు. ఎవరి డబ్బులు అవి? మన ట్యాక్స్ పేయర్స్ మనీ. మన ట్యాక్స్ పేయర్స్ మనీ, దానికి లిమిట్ లేకపోతే రేపు పొద్దున మనకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, బేసిక్ ఎడ్యుకేషన్ ఉండదు. అటువంటిప్పుడు దేశం అంతా కూడా దెబ్బతింటుంది. ఈ డెమోక్రసీలో ఆ సిస్టమ్ ఆ కంట్రోల్స్ లేకపోతే మటుకు రేపు పొద్దున చాలా ఇబ్బందులు వస్తాయండి. రైట్.